All the students, I request you, please like, share, and subscribe to my channel. Okay, once again, I wish you all the best. Today, we are going to learn about melting. Melting ante dravibhavanamu, karagadamu. So, bracket ashamna, solid to liquid. Simply conversion of solid to liquid is known as melting mass. ఘన పదార్థాలు ద్రవ పదార్థాలుగా మారడమే ద్రవీభవనం కరగడం అన్నమాట. లెట్ అస్ అబ్జర్వ్ హియర్. దెర్ ఈజ్ సమ్ ఐస్ క్యూబ్స్ ఇన్ ఏ వెజల్. ఒక పాత్రలో కొన్ని ఐస్ క్యూబ్స్ మంచు ముక్కలు తీసుకోవాలి. చూడమా, ఇన్సర్ట్ ఏ థర్మామీటర్ ఇన్ ఇట్. ఇన్సర్ట్ ఏ థర్మామీటర్ ఇంటూ ఐస్ క్యూబ్స్. మంచు ముక్కలలో ఒక థర్మామీటర్ ను ఉంచాలి. అబ్జర్వ్ ద రీడింగ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ క్యూబ్స్. మంచు మొక్కల యొక్క ఉష్ణోగ్రతను గమనించండి. సో హియర్ ఇఫ్ యు అబ్జర్వ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ క్యూబ్స్ ఇన్ దిస్ వెజల్, ఈ వెజల్ లో చూస్తే ఇట్ ఈస్ 100 డిగ్రీ, సారీ ఇట్ ఈస్ 0 డిగ్రీస్ చూస్తుంది. సో ద టెంపరేచర్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ టేకన్ ఇన్ దిస్ వెజల్ ఈస్ 0 డిగ్రీస్. So if you observe the temperature of the ice cubes, it may be 0 degrees C or below 0 degrees C. So మంచు మొక్కల యొక్క టెంపరేచర్ 0 డిగ్రీల C అయినా ఉండవచ్చు, 0 డిగ్రీల C కన్నా తక్కువైనా ఉండవచ్చు అని. So now ఏం చేయాలా, place the vessel on the stand and heat it with a help of burner. చూడమా, ఇప్పుడు మంచు ముక్కల్ని ఏం చేయాలా, బర్నర్ పై ఉంచి వేడి చేయండి. సో పాత్రను లేదా బీకర్ ను స్టాండ్ పై ఉంచి ఏం చేయాలా, బర్నర్ తో వేడి చేయండి. ఏం చేయాలా, మంచు ముక్కలు పూర్తిగా కరిగే వరకు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ ఎవ్రీ 1 మినిట్. సో మంచు ముక్కలు పూర్తిగా కరిగేంత వరకు ప్రతి నిమిషానికి ఒకసారి టెంపరేచర్ ను మనము నోట్ చేస్తూ ఉండాలా. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ క్యూబ్స్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్? వాట్ చేంజెస్ డూ యూ నోటీస్ ఇన్ ద రీడింగ్ ఆఫ్ ద థర్మామీటర్ అస్ టైమ్ పాస్డ్ అవే? సో మీరు టెంపరేచర్ ఏం గమనిస్తుంటారు చూడమా, హియర్ ఇనిషియలీ ఈదర్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ క్యూబ్స్ ఈజ్ ఈదర్ 0 డిగ్రీస్ ఆర్ బిలో 0 డిగ్రీస్ సి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ బిలో 0 డిగ్రీస్ సి, మంచు ముక్కల ఉష్ణోగ్రత 0 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉంటే ఏమవుతుంది, యాజ్ వి ఆర్ హీటింగ్ దట్ ఈస్ అప్లైయింగ్ హీట్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ క్యూబ్స్ కంటిన్యూయల్లీ రైజెస్ అప్ టు 0 డిగ్రీస్ సి. ఇప్పుడు మా 0 డిగ్రీల సి కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, వేడి చేస్తూ ఉంటే ఉష్ణోగ్రత నిరంతరముగా 0 డిగ్రీస్ సి చేరే వరకు పెరుగుతుంది. Once the temperature is reached to 0 degrees C, the ice starts melting. చూడమా, 0 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరుకున్నప్పుడు మంచు మొక్కలు ఏమవుతాయి, కరగడం ప్రారంభిస్తాయి, కరగడం ప్రారంభిస్తాయి. నెక్స్ట్, వన్స్ ద ఐస్ స్టార్ట్స్ మెల్టింగ్ దేర్ ఈస్ నో రైజ్ ఇన్ టెంపరేచర్. చూడమా, ఐస్ కరగడం ప్రారంభించినప్పుడు మనం హీట్ అనేది అందిస్తూ ఉన్నా, సప్లై చేస్తూ ఉన్నా కూడా దెర్ ఇస్ నో అప్రిసియబుల్ రైజ్ ఇన్ టెంపరేచర్. మీన్స్ డ్యూరింగ్ ద మెల్టింగ్ ఆఫ్ ఐస్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే మంచు మొక్కలు కరుగుతున్నంతసేపు, ద్రవీభవనము చెందుతున్నంతసేపు ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. దాన్ని ఇక్కడ అంతా రాసినమ్మా. సో హియర్ వాట్ డి అబ్జర్వ్ ఇన్ దిస్ ఫిగర్? చూడమ్మా, హీట్ చేయడం వల్ల ఏం అబ్జర్వ్ చేస్తాం చూడమ్మా. యు అబ్జర్వ్ దట్ ద టెంపరేచర్ చూడమ్మా, యూ విల్ అబ్జర్వ్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ అట్ ద బిగినింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బిలో 0 డిగ్రీస్ సి. ప్రారంభంలో మంచు ముక్కల ఉష్ణోగ్రత 0 డిగ్రీల సి లేదా 0 డిగ్రీల సి కన్నా తక్కువ ఉంటుంది. If the temperature of the ice is below 0 degrees C, it goes on changing till it reaches
0 degrees C. So 0 degrees C కన్నా ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే ఏమవుతుంది, హీట్ చేయడం వల్ల అది 0 degrees C వరకు పెరుగుతుంది. When ice starts melting, you will notice no change in temperature though you are applying heat continuously. మంచు ముక్కలు కరగడం ప్రారంభించినప్పుడు మనం వేడి చేస్తూ ఉన్నా కూడా ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. Why does this happen? ఎందుకు ఉష్ణోగ్రతలో మార్పు లేదు చూడుమా. Here observe the heat energy supplied to the ice increase the internal energy of the molecules of the ice. Chudma, manam supply chesinatvanti heat energy emavutundi, manchu mokkala yokka loni anuvula antargata shaktini penchadaniki sahayapadutundi. So where does the energy supplied go ante emavutundima, it increase the internal energy of the molecules of the ice. So this increase in internal energy of the molecules weakens the bond as well as breaks the bond between the molecules of the ice. Manu supply cheyinatundi energy valla manchu anuvulla antargata shakti perugutundi. Periginatundi antargata shakti em chestundi, మంచు అణువుల మధ్య ఉన్న బంధాలను బలహీనపరచడమే కాకుండా ఆ బంధాలను బ్రేక్ చేస్తుంది, తుంచి వేస్తుంది. సో అణువు మంచు అనేది నథింగ్ బట్ వాటర్ మా, ఇట్ ఈస్ ద సాలిడ్ స్టేట్ ఆఫ్ వాటర్. సాలిడ్ స్టేట్ ఆఫ్ వాటర్ మంచు మొక్కలు అనేది నీటి యొక్క ఘన స్థితి అంటాం. సో మంచు మొక్కలు ఏముంటాయంటే నీటి అణువులు ఉంటాయి, ఆ నీటి అణువుల మధ్య బంధాలు ఉంటాయి. సో ఇక్కడ మనం హీట్ చేసినప్పుడు ఏమవుతాయి, ఆ బంధాలు అనేవి బలహీనపడుతూ క్రమంగా అవి విచ్ఛిన్నమైపోతాయి, తెగిపోతాయి. ఫలితంగా ఏమవుతుంది, ద సాలిడ్ ఐస్ ఈజ్ కన్వర్టెడ్ టు లిక్విడ్ వాటర్. సో దట్ ఈస్ వై ద ఐస్ ఇన్ సాలిడ్ ఫేస్ బికమ్స్ వాటర్ ఇన్ లిక్విడ్ ఫేస్. ఈ విధంగా ఏదైనా ఒక సాలిడ్ ను హీట్ చేస్తే ఫస్ట్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ అట్ వన్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఏముంటుంది, ద సప్లైడ్ ఎనర్జీ ఏమవుతుంది, ఇంక్రీజ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద సాలిడ్, దేర్ బై ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏమి చేస్తుంది, బ్రేక్ ద బాండ్ అండ్ బిట్వీన్ దెమ్ అండ్ యాజ్ అ రిజల్ట్ ద సాలిడ్ ఫేజ్ చేంజెస్ టు లిక్విడ్ ఫేజ్. సింపుల్ గా ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు స్థిర ఉష్ణోగ్రత వరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. మళ్ళీ ఏమవుతుంది, స్థిర ఉష్ణోగ్రత వద్ద అందించినటువంటి సప్లై చేసినటువంటి హీట్ ఎనర్జీ ఏం చేస్తుంది, అణువుల మధ్య ఉన్న బంధాలను బలహీనపరచడం, క్రమంగా వాటిని బ్రేక్ చేయడం, తుంచివేయడం ద్వారా ఘన స్థితిలో ఉన్న పదార్థము ద్రవ స్థితిలోకి మారుతుంది. ఇక్కడ చూడమా మంచు మొక్కల యొక్క ఉష్ణోగ్రత, ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ మెల్టింగ్ లేదా ఫ్యూజన్ అంటాం. వాట్ ఈస్ మెంట్ బై మెల్టింగ్ చూడమా, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సాలిడ్ ఇన్ టు ఏ లిక్విడ్ ఇస్ కాల్డ్ మెల్టింగ్. సింపుల్ గా ఘన పదార్థాన్ని ద్రవ పదార్థంగా మారడమే ఘనీభవనము. ఘన పదార్థాన్ని ద్రవ పదార్థంగా మార్చడమే ఘనీభవనము. ఇంకా కరెక్ట్ గా వచ్చే చూడమా, ద ప్రాసెస్ ఇన్ విచ్ సాలిడ్ ఫేజ్ చేంజెస్ టు లిక్విడ్ ఫేజ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ మెల్టింగ్. సో మెల్టింగ్ లేదా ఫ్యూజన్ అంటే ఏమంటే, ద ప్రాసెస్ ఇన్ విచ్ సాలిడ్ ఫేజ్ చేంజెస్ టు లిక్విడ్ ఫేజ్ అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ మెల్టింగ్. అంటే ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థాన్ని ద్రవ పదార్థంగా మారడమే. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏదైనా పదార్థము ఘన స్థితి నుండి ద్రవ స్థితికి మారడాన్ని ద్రవీభవనము లేదా కరగడము అంటాము. సాధారణంగా చూడమా, ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద అయితే ఘన పదార్థము సాలిడ్ అనేది లిక్విడ్ ద్రవ పదార్థంగా మారుతుందో ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ ను మెల్టింగ్ పాయింట్ అంటాం. చూడమా, వాట్ ఈస్ మెల్టింగ్ పాయింట్, ద కాన్స్టెంట్ టెంపరేచర్ అట్ విచ్ ద సాలిడ్ ఫేజ్ చేంజెస్ టు లిక్విడ్ ఫేజ్ ఇస్ కాల్డ్ మెల్టింగ్. మెల్టింగ్ పాయింట్ మా మెల్టింగ్ పాయింట్ అంటే ద్రవీభవన ఉష్ణోగ్రత. ద్రవీభవన ఉష్ణోగ్రత అనగానే ఏమంటే, ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద అయితే ఒక పదార్థము ఘన స్థితి నుండి ద్రవ స్థితిగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను
ద్రవీభవన ఉష్ణోగ్రత అందరు మలపుచుడు మా ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద అయితే ఒక ఘన పదార్థము ద్రవ పదార్థంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన ఉష్ణోగ్రత అందరు. సాధారణ వాతావరణ పీడనం వద్ద ఐస్ అనేది 0 డిగ్రీ వద్ద కరుగుతుంది అంటే ద్రవీభవనము చెందుతుంది. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ 0 డిగ్రీ. దీన్ని కెల్విన్ లో కన్వర్ట్ చేసి ఎంతమ్మా 273 K బిట్స్ లో ఇస్తుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్? ఇట్ ఈస్ 0 డిగ్రీ లేదా 273 K. మంచు ముక్కల యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 0 డిగ్రీ లేదా 273 K. నెక్స్ట్ చూడమ్మా. ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ డజంట్ చేంజ్ డ్యూరింగ్ మెల్టింగ్ వై మా ఎందుకు మా ద హీట్ ఎనర్జీ గివన్ టు ద ఐస్ ఈజ్ టోటలీ యూటిలైజ్డ్ ఇన్ బ్రేకింగ్ ద బాండ్స్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్. వై ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ మెల్టింగ్ మా ఐస్ ద్రవీభవనం చెందేటప్పుడు కరిగేటప్పుడు ఎందుకు ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు? ఎందుకు చూడమ్మా. ద సప్లైడ్ హీట్ ఎనర్జీ ఏమవుతుంది యూటిలైజ్డ్ ఇన్ బ్రేకింగ్ ద బాండ్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్. సో ఇక్కడ మనము అందించినటువంటి ఉష్ణం పూర్తిగా నీటి అణువులు మధ్య గల బంధాలను తెంచడానికి వినియోగించబడుతుంది. ఇప్పుడు మా నీటి అణువుల మధ్య ఉన్న బంధాలను తెంచడానికి వినియోగపడుతుంది కాబట్టి ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ముక్కల ఉష్ణోగ్రతల్లో మార్పు అనేది ఉండదు. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం చెప్తున్నాం మనము. వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఈజ్ రీచెస్ టు 0 డిగ్రీ, దట్ ఈస్ డ్యూరింగ్ మెల్టింగ్ ఆఫ్ ఐస్, దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద టెంపరేచర్ అన్నాము. సరే, వేర్ డస్ ద సప్లైడ్ ఎనర్జీ గో అంటే ఏం చెప్తున్నాం. ద సప్లైడ్ ఎనర్జీ ఈజ్ టోటలీ యూటిలైజ్డ్ ఇన్ బ్రేకింగ్ ద బాండ్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అన్నాము. సో ఇక్కడ ఏమవుతుంది, మనం సప్లై చేయడం కాబట్టి అక్కడ ఏమవుతుంది, 0 డిగ్రీ వద్ద అందించినటువంటి ఉష్ణము కొంత నీటి మంచు ముక్కలలో దాగి ఉండి దాచుకొని మంచు ముక్కలు ఘనస్థితి నుండి ద్రవస్థితిలోకి నీరుగా మారడానికి ఉపయోగించుకుంటుంది. అలా అక్కడ గుప్తమైనటువంటి దాగి ఉన్నటువంటి ఉష్ణాన్ని ఏమంటామంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే నేను చూడమా, ఇక్కడ సింపుల్ గా ఏమి, 1 గ్రాము ఘన పదార్థము స్థిర ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ద్రవంగా మారాలంటే ఎంత ఉష్ణం అవసరమో దాని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాము. డెఫినేషన్ చూడమా, ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. చూడమా, 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ ను కంప్లీట్ గా లిక్విడ్ గా మారడానికి అవసరమైన హీట్ ఎనర్జీని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాము. తెలుగులో ద్రవీభవన గుప్తోష్ణము. ద్రవీభవన గుప్తోష్ణం అనగానే ఏమంటే ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రామ్ ఘన పదార్థము పూర్తిగా ద్రవంగా మారడానికి అవసరమైన ఉష్ణ శక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. లెట్ అస్ కన్సిడర్ మా మాస్ ఆఫ్ ద సాలిడ్ ఆఫ్ మాస్ ఎం తీసుకున్నాం. సో 1 గ్రాముల ద్రవ్యరాశి ఉన్న ఒక ఘన పదార్థాన్ని తీసుకున్నాం. సో ఎం ఆ ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారడానికి అవసరమైన ఉష్ణరాశిని క్యూ అనుకుంటే వాట్ ఈస్ ద లేటెంట్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్. చూడమా, ద హీట్ ఎనర్జీ చూడమా, 1 గ్రాముల పదార్థాన్ని నీరు ద్రవంగా మార్చడానికి క్యూ ఎనర్జీ అవసరము. 1 గ్రామ్ ఘన పదార్థాన్ని లిక్విడ్ గా మార్చడానికి ఎంత అవసరం అంటే క్యూ బై ఎం. దాన్ని మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాము, ద్రవీభవన గుప్తోష్ణం అంటాము. కాబట్టి ఫార్ములా ఇచ్చాను, L = Q/m, హీట్ ఎనర్జీ బై మాస్. సో ఇంతకు ముందే ఎల్ ఒకటి వచ్చింది మా, దాన్ని ఇక్కడ మనము లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అన్నాము. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే 1 గ్రామ్ ద్రవ పదార్థం పూర్తిగా వాయువుగా మారడానికి అవసరమైన ఉష్ణము. సో అక్కడ
బాష్పీభవనం కదా గుర్తు వస్తుంది, అక్కడ ద్రవీభవనం గుర్తు వస్తుంది. రెండు ఎనర్జీలే కాబట్టి రెండింటిని ఎలా సూచిస్తాం, ఇక్కడ రెండింటికి సేమ్ యూనిట్స్ సేమ్ ప్రమాణాలు ఉంటాయి. సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ బాష్పీభవనం గుర్తు వస్తుంది, మనము యూనిట్స్ చెప్పుకో అన్నాం. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎల్ కు ఏం చెప్పుకున్నాము, జౌల్ పర్ కేజీ చెప్పుకున్నాం. సిజిఎస్ యూనిట్ ఆఫ్ ఎల్ కు కెలోరీ పర్ గ్రామ్ చెప్పుకున్నాం. కాబట్టి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ రెండు గుర్తు వస్తున్నాయి ప్రమాణాలు. ఎస్ఐ ప్రమాణము జౌల్ పర్ కేజీ, సిజిఎస్ ప్రమాణము కెలోరీ పర్ గ్రామ్. నెక్స్ట్ వన్ మా అక్కడ చెప్పినప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్, నీటి యొక్క బాష్పీభవనం గుర్తు వస్తున్న విలువ 540 కెలోరీ పర్ గ్రామ్ అని చెప్పుకున్నాము. అంటే మేము ఒక గ్రామ్ నీరు తీసుకుంటే అది పూర్తిగా నీటి ఆవిరిగా మారడానికి అవసరమైన ఉష్ణరాశి 540 కెలోరీలు. అలాగే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ నీటి ద్రవీమా, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఎంత ధర్మా, మంచు యొక్క ద్రవీభవనం గుర్తు వస్తున్న విలువ 80 కెలోరీ పర్ గ్రామ్. అంటే మేము ఒక గ్రామ్ మంచు ముక్కలను ఐస్ ముక్కలను తీసుకొని మనము వేడి చేసినట్లయితే అది పూర్తిగా నీరుగా మారడానికి 80 కెలరీల ఉష్ణం అవసరం అని అర్థం. చూడమ్మా, టు కన్వర్ట్ 1 gram ఆఫ్ ఐస్ ఇంటూ లిక్విడ్ వాటర్ ఇట్ సప్లైడ్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు 80 కెలరీస్ విచ్ ఇస్ నోన్ యాజ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్, మంచు యొక్క ద్రవీభవనం గుర్తు వస్తుంది. రెండు ఇంపార్టెంట్ మా, నీటి బాష్పీభవనం గుర్తు వస్తుంది, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ 540 కెలరీ పర్ గ్రామ్, లేటెంట్ హైట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ మంచు మొక్కల యొక్క ద్రవ్యం గుర్తు వస్తుంది 80 కెలరీ పర్ గ్రామ్. నెక్స్ట్ ఇంకో టాపిక్ మా ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అంటే లిక్విడ్ అనేది సాలిడ్ గా మారడం. చూడు మా, లిక్విడ్ అనేది సాలిడ్ గా మారడాన్ని ఫ్రీజింగ్ అంటాము. ద్రవ పదార్థాలు ఘన స్థితిలోకి మారడం, ద్రవ స్థితి నుండి ఘన మారడము. లెట్ అస్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ హియర్. యు నో దట్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఈజ్ ఎ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ జనరలీ, యు నో దట్. బట్ ఇన్ డ్యూరింగ్ వింటర్ కోకోనట్ ఆయిల్ ఏమవుతుంది అమ్మా, ఇట్ బికమ్స్ సాలిడ్. అంటే ఇది గడ్డ గట్టిపోతుంది. సిమిలర్లీ యు నో దట్ ఘీ, నెయ్యిమా, ఇట్ ఈస్ జనరలీ లిక్విడ్ స్టేట్ అట్ రూమ్ టెంపరేచర్. ఘీ ఈజ్ ఎ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ జనరల్ గా, బట్ డ్యూరింగ్ వింటర్ శీతాకాలంలో ఇట్ టెంపరేచర్ ఇస్ వెరీ లో, ఉష్ణోగ్రత చాలా తక్కువ కనడం వల్ల చలికాలంలో ఏమవుతుంది, ఘీ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు సాలిడ్ మీన్స్ నెయ్యి అనేది గడ్డ కట్టిపోతుంది. దీస్ ఆర్ ద మెయిన్ ఎగ్జాంపుల్స్ విచ్ యూ ఆర్ సీన్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సిమిలర్లీ వెన్ వి ప్లేస్ వాటర్ ఇన్ ఏ ఫ్రిడ్జ్, మా నీరు ఫ్రిడ్జ్ లో వస్తే ఏమవుతుంది, ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు సాలిడ్ ఐస్, నీరు ఐస్ గా మారుతుంది. ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రీజింగ్. సో ద ఫ్రీజింగ్ ఈస్ ద ఫినామినన్ బిహైండ్ దీస్. Now let us see, my water kept in the fridge, what happens, it is converted into solid ice. Ma, during this what happens to the mind, there to the initial, you know that temperature of water is more compared to the temperature of ice. Prarambhamlo neeti ushnagrata manchu mukkala ushnagrata kanna ekku untundi ma, neeti ushnagrata manchu mukkala kanna ekku ushnam untundi ma, aithe fridge lo vachinappudu em avutundi, వాటిల్లో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని తగ్గించేస్తుంది. నీటి అణువుల మధ్య ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ తగ్గించేస్తుంటే మేము నీటి అణువు నీరు ఫ్రిడ్జ్ లో వచ్చినప్పుడు నీటి అణువుల అంతర్గత శక్తిని కోల్పోతుంది. ఇట్ మీన్ దట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్, మా ద్రవము ఘన పదార్థంగా మారడంతో అంటే నీరు మంచుముఖంగా మారడంతో ఏమవుతుంది, ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్ డిక్రీజెస్, ఇంటర్నల్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, అణువుల అంతర్గత శక్తి తగ్గిపోతుంది. సో దట్ ఇట్ బికమ్స్ ఎ సాలిడ్ ఐస్, అందువల్ల అది ఐస్ గా మారుతుంది. దిస్ ప్రాసెస్ వి కాల్ దట్ ఫ్రీజింగ్. నౌ వాట్ ఇస్ మీన్ ఫ్రీజింగ్ అంటే గుర్తుపెట్టుకోలేము, లిక్విడ్ సాలిడ్ గా మారడం, అంటే ద్రవ పదార్థాలు నీరు మంచుగా మారడం, నీరు ఐస్ గా మారడం. డెఫినేషన్ చూడమా, ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎ సబ్స్టెన్స్ ఇన్ లిక్విడ్ ఫేజ్ చేంజెస్ టు సాలిడ్ ఫేజ్ బై లూజింగ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ ఇస్ కాల్డ్ ఫ్రీజింగ్. చూడమా, the process in which a substance in liquid phase changes to solid phase by losing some of its energy is called freezing. So freezing ante em cheppala, drava sthitilo unna oka padarthamu kontha usna shaktini kolpovadam dwara gana sthitileki mare prakriyanu freezing ante
ఘని భవనము మా ఫ్రీజింగ్ అంటే ఘని భవనము ఫ్రీజింగ్ మీన్స్ ఘని భవనము డెఫినేషన్ చూడమ్మా ఏమి ద్రవ స్థితిలో ఉన్న ఒక పదార్థము కొంత ఉష్ణ శక్తిని కోల్పోవడం ద్వారా ఘన స్థితిలోకి మారడాన్ని ఘని భవనము అంటాము మా సో మా ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ అట్ 0 డిగ్రీస్ సి మా ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ అట్ 0 డిగ్రీస్ సి అట్ 1 అట్మాస్ఫియర్ ప్రెజర్ సాధారణ వాతావరణం పీడనం వద్ద అంటే 1 అట్మాస్ఫియర్ పీడనం వద్ద ఏమవుతుందంటే నీరు 0 డిగ్రీల సి వద్ద ఘనీభవనము చెందుతుంది అందువల్ల ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 0 డిగ్రీస్ సి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ 0 డిగ్రీస్ సి In Kelvin it is 273K. In Kelvin it is 273K. Yes, one ma. Let us observe ma. Activity 12 in our test book given. Let us observe. Take ma. Activity 12 in ma. Take a water in a bottle ma. Means fill the bottle full of water. Bottle nindu ko water to nimpala. And close the cap tightly so that no water will come out from the bottle. The bottle ninduku ematram khali lekunda neeti tho nimpi mootanu migutuga biginchal lokal nunchi jure ematram bayata rakundam. Next malli em cheyalanma keep the bottle in a fridge. Keep the bottle in a fridge. So aa bottle nethukoni vachi fridge lo for some అవర్స్ కొన్ని గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి దెన్ టేక్ అవుట్ ఆఫ్ ద బాటల్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో నుంచి బాటల్ ను తీసివేయండి వాట్ డు యు అబ్జర్వ్ ఏం గమనిస్తాము ఏమి గమనిస్తాము చూడమా అబ్జర్వ్ ద బాటల్ హియర్ ఇన్ ద సెకండ్ ఫిగర్ వాట్ హ్యాపెన్స్ టు ద బాటల్ బాటల్ కి ఏం జరిగింది చూడమా దేర్ ఈజ్ ఎ బాటల్ ఈజ్ బ్రేక్ బాటల్ ఈజ్ బ్రోకన్ బాటల్ పగిలిపోయి ఉండడాన్ని గమనించవచ్చు వై డస్ ఇట్ హ్యాపెన్ మా చూడమా వై డస్ ఇట్ హ్యాపెన్ ఎందుకు బాటల్ పగిలిపోయింది చూడమా లెట్ అస్ అబ్జర్వ్ చూడమా వెన్ వాటర్ ఇస్ కెప్ట్ ఇన్ ఎ రిఫ్రిజిరేటర్ వాటర్ అనేది రిఫ్రిజిరేటర్ లో ఉంచినప్పుడు యు నో దట్ ఇట్ కూల్ డౌన్ చల్లబడుతుంది జనరలీ వాటర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటు ఐస్ అంచుగా మారుతుంది ఓకే ఇన్షియల్ ఇక్కడ తీసుకోమ్మా వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాటల్ బాటల్ లో తీసుకున్న నీటి యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది ఘన పరిమాణం సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ బాటల్ మా బాటల్ లో ఉన్న నీటి ఘన పరిమాణం ఎంత అంటే బాటల్ ఘన పరిమాణానికి 1 లీటర్ బాటల్ తీసుకుని ఇంటికి నిర్మిస్తే ఇట్ ఈస్ 1 లీటర్ వాటర్ అంటమ్మా సో నెక్స్ట్ వందడుమా వెన్ ఇట్ ఇస్ కెప్ట్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఏమవుతుందమ్మా డ్యూరింగ్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇన్ టు ఐస్ వాటర్ ఎక్స్పాండ్స్ వాటర్ ఏం చెప్తుంది ఎక్స్పాండ్ అవుతుంది సో యాజ్ ద వాటర్ ఎక్స్పాండ్స్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ వాటర్ మంచుగా మారినప్పుడు వాటర్ ఐస్ గా మారినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది అంటే వ్యాకోచిస్తుంది వ్యాకోచిస్తుంది అంటే ఘన పరిమాణము పెరుగుతుంది సో ఘన పరిమాణం పెరిగింది కాబట్టి దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్సైడ్ ద బాటల్ హెన్స్ ద బాటల్ బ్రేక్ అవుట్ అన్నమాట బాటల్ ఆ విధంగా పగిలిపోతుంది వై డిడ్ ద గ్లాస్ బాటల్ బ్రేక్ అని అడుగుతారు మేము కెప్టెన్ ఫ్రిడ్జ్ ఇస్ టేకన్ అవుట్ అని సో మై ఆన్సర్ ఇస్ మా నాట్ దట్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ పౌర్డ్ ఇన్ టు ద గ్లాస్ బాటల్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద బాటల్ హియర్ వెన్ ద వాటర్ ఫ్రీజెస్ టు ఐస్ వాటర్ ఐస్ గా మారినప్పుడు ఇట్ ఎక్స్పాండ్స్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ వ్యాకోచిస్తుంది అంటే ఘన పరిమాణము పెరుగుతుంది సో ద వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఇస్ గ్రేటర్ దాన్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఫిల్డ్ ఇన్ ద బాటల్ నౌ వాల్యూమ్ ఆఫ్ ద ఐస్ ఏమవుతుంది గ్రేటర్ దాన్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఫిల్డ్ ఇన్ ద బాటల్ హెన్స్ ద బాటల్ బ్రేక్స్ అందువల్ల బాటల్ పగిలిపోతుంది నెక్స్ట్ వన్ ఒక క్వశ్చన్ చూడమా వై డస్ ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ హియర్ అబ్జర్వ్ ఇన్ ద డయాగ్రామ్ ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ ఐస్ మంచు మొక్కలు ఏమైనా ఇక్కడ నీటిపై తేలినాయి ఎందుకు తేలుతాయి చూడమా దాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఇంత ముందే చెప్తున్నా సో వెన్ వాటర్ ఫ్రీజెస్ టు ఐస్ వాటర్ ఫ్రీజెస్ టు ఐస్ వాటర్ ఎక్స్పాండ్స్ మీన్స్ వాల్యూమ్ ఆఫ్ ఐస్ ఇంక్రీజెస్ సో యాజ్ ద వాల్యూమ్ ఇంక్రీజెస్ ఇట్స్ డెన్సిటీ డిక్రీజెస్ మా నో ద డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ మాస్ పర్ వాల్యూమ్ డెన్సిటీ అనేది
మాస్ పర్ వాల్యూమ్, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ తగ్గుతుంది మా. సో డెన్సిటీ తగ్గిపోతుంది కాబట్టి ఐస్ క్లౌడ్స్ ఆన్ వాటర్ మా ద డెన్సిటీ ఆఫ్ ఐస్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ వాటర్స్ ఐస్ క్లౌడ్స్ ఆన్ వాటర్ మంచు యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కాబట్టి మంచు ముక్కలు నీటిపై తేలుతాయి. ఎందుకు సాంద్రత తగ్గిపోయినట్టు ఏం చెప్పాలి మా ఇప్పుడు భయ్ అంటే వెన్ వాటర్ ఫ్రీజర్స్ టు ఐస్, వాటర్ ఫ్రీజర్స్ టు ఐస్ ఇట్ ఎక్స్పాండ్స్, నీరు మంచుగా మారినప్పుడు వ్యాకోచిస్తుంది అనగా ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఘనపరిమాణంలో పెరుగుతుంది, దేర్ బై డెన్సిటీ డిక్రీజెస్, హెన్స్ డెన్సిటీ ఆఫ్ ఐస్ ఇస్ లెస్ దెన్ దట్ ఆఫ్ వాటర్ సో ఐస్ క్లౌడ్స్ ఆన్ వాటర్. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పిన ఈ పాఠంలో చెప్పిన అన్ని అంశాలు మా ఒకే డయాగ్రామ్ లో చూపించేస్తూ ఉంటుంది మా. ఫస్ట్ వన్ టేక్ సాలిడ్ సే మంచు ముక్కలు అనుకున్నాం, సాలిడ్ మా మంచు ముక్కలు హీట్ చేస్తే ఏమవుతాయమ్మా లిక్విడ్ గా మారుతాయి అంటే నీరుగా మారుతుంది మంచు ముక్కలు నీరుగా, ప్రాసెస్ ఏమంటారు మా మెల్టింగ్ అంటాము. ఆ నీటిని మా ఏం చేయొచ్చు లిక్విడ్ ను గ్యాస్ నీటిని నీటి ఆవిరిగా మార్చవచ్చు, రెండు రకాలుగా జరగవచ్చు వితౌట్ హీటింగ్ విత్ హీటింగ్. ఇఫ్ ద లిక్విడ్ వాటర్ ఈస్ కన్వర్టెడ్ టు గ్యాస్ వితౌట్ హీటింగ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎవాపరేషన్. ఇఫ్ లిక్విడ్ వాటర్ ఈస్ కన్వర్టెడ్ టు వాటర్ వేపర్ బై హీటింగ్ ఇట్ ఈస్ బాయిలింగ్ మా, దాని రివర్స్ మా వెన్ గ్యాసెస్ గ్యాసెస్ ఆర్ కన్వర్టెడ్ టు లిక్విడ్ నీటి ఆవిరి నీరుగా మారితే దాని కండెన్సేషన్ ఉంటామా, ఐ నో దట్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ కండెన్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ కూలర్ పార్ట్స్. నెక్స్ట్ మా లిక్విడ్ ను మనం ఫ్రిడ్జ్ లో ఉంచితే నీరు ఫ్రిడ్జ్ లో ఉంచితే ఏమవుతుంది సాలిడ్ మంచుగా మారుతుంది, ప్రాసెస్ ను ఫ్రీజింగ్ అంటామా. ఓకే నెక్స్ట్ మనం ఇవి కాకుండా రెండు ప్రాసెస్ మన టెక్స్ట్ బుక్ లో లేవు అయినా ఇక్కడ ఇచ్చినాడు వాటి తీసుకున్నా సబ్లిమేషన్ అంటే ఉత్పతనము అంటే నేను వెన్ సాలిడ్ ఇస్ హీటెడ్ వితౌట్ ఎంటరింగ్ ఇన్ టు లిక్విడ్ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు గ్యాస్ అంటే మా ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు అది కరగకుండా అంటే ద్రవ స్థితికి రాకుండా నేరుగా వాయుస్థితికి మారుతుంది, ఆ ప్రక్రియను సబ్లిమేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఇంటిలో మనం కర్పూరం తీసుకుంటే కర్పూరం వెలిగించినప్పుడు అది నేరుగా గ్యాస్ గా మారిపోతుంది, సో కర్పూరము ఉత్పతనము చెందుతుంది. క్యాంప్ కర్పూరం ఇంగ్లీష్ లో క్యాంపర్ అంటాము, క్యాంపర్ సబ్లైమ్స్ అంటాం, అలాగే అయోడిన్ మా అయోడిన్ సబ్లైమ్స్ అంటాము, అయోడిన్ అనేది ఉత్పతనం చెందుతుంది. అలాగే అమ్మోనియం క్లోరైడ్ ఉంది మా ల్యాబ్ లో, అమ్మోనియం క్లోరైడ్ సబ్లైమ్స్ ఉంటుంది అంటాము అంటే ఉత్పతనం చెందుతుంది అంటాము. దాని ఆ గ్యాసెస్ ఏమవుతాయి మా కూల్ చేసినప్పుడు తలవరిసినప్పుడు లిక్విడ్ గా మారకుండా నేరుగా సాలిడ్ గా మారితే దాన్ని డిపాజిషన్ అంటాము. ఓకే ఈరోజు జరిగినటువంటి పాఠంలోని ముఖ్యమైన బిట్స్ మా ముఖ్యమైన బిట్స్ చూస్తాం. ఫస్ట్ బిట్ ఆన్ ద స్క్రీన్ చూడమా, బాటల్ కంటైన్స్ ఫుల్ ఆఫ్ వాటర్ విల్ బ్రేక్ ఆన్ ఫ్రీజింగ్. చూడమా బాటల్ నిండుకు వాటర్ ఉన్నప్పుడు, బాటల్ నిండుకు వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుందన్నమ్మా, బాటల్ నిండుకు వాటర్ ఉన్నప్పుడు ఇది బ్రేక్ అవుతుంది అన్నమ్మా, బ్రేక్ అవుతుంది అన్నాం చూడమా. సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్ ఆన్ ఫ్రీజింగ్, ద్రవీభవనం చెందినప్పుడు నీరు ఘనపరిమాణము తగ్గుతుంది అన్నారు. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే చూడమా, సో ఫ్రీజింగ్ జరిగేటప్పుడు బాటిల్ పగులుతుంది కరెక్ట్ ఆప్షన్ మా, కానీ ఫ్రీజింగ్ జరిగేటప్పుడు ఘనపరిమాణం తగ్గుతుంది రాంగ్ ఆప్షన్ మా, కాబట్టి ఆప్షన్ సి చూడమా స్టేట్మెంట్ ఏ ఇస్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ఫాల్స్ మా. నెక్స్ట్ వన్ మా సెకండ్ క్వశ్చన్ అదే క్వశ్చన్ రిపీట్ అయింది బై మిస్టేక్ ఇస్ కాపీడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మా వెన్ ఐస్ మెల్ట్స్, వెన్ ఐస్ మెల్ట్స్ ఇట్స్ టెంపరేచర్, ఐస్ కరిగినప్పుడు అంటే ఐస్ ద్రవీభవనం చెందినప్పుడు ఉష్ణోగ్రత ఏమవుతుంది, ఉష్ణోగ్రత రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పాలి మా. మంచు ద్రవీభవించినప్పుడు దాని ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది, కెనాట్ సే అంటే ఇంక్రీజ్ కాదు డిక్రీజ్ కాదు కెనాట్ సే చెప్పలేము. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది చూడమా, వన్స్ ద ఆల్ ద ఐస్ ఇస్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇన్ టు లిక్విడ్ వాటర్, మంచు పూర్తిగా నీరుగా మారిపోతే దెన్ ద టెంపరేచర్ రైజెస్ టు 0-100°C. ఇక్కడ ఇక్కడ డ్యూరింగ్ మెల్టింగ్ ఐస్ మెల్ట్స్ అంటే మా డ్యూరింగ్ మెల్టింగ్ అంటే మంచు కరిగేటంత సేపు అనేది మీనింగ్ తీసుకోవాలి మా, రిమైన్స్ కాన్స్టెంట్. లాస్ట్ బిట్ మా మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఈజ్, మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఈజ్ మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 0°C ఆర్
273 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